ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం అపొస్తలుల కార్యములు 22:17. అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచూ ఉండగా పరవశుడనై ప్రభువును చూచి తిని. ప్రేమటువంటి దేవుని బిడలారా, పరిశుద్ధమైనటువంటి దినము, దేవుడు అభిషేకించినటువంటి దినము, సృష్టికర్త పరిశుద్ధపరిచినటువంటి దినమును నీవు దేవాలయమునకు వెళ్ళి ప్రభువుని ప్రార్థించేటువంటి పరవశించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండుట ఆశీర్వాదకరము. దేవుడు నీకు ప్రత్యక్షము అవడము అనగా సత్యవాక్యము నిన్ను దర్శించడం. వాక్యము దర్శించినప్పుడు అనేక విషయాలను ఈ జీవితములో ప్రభు యొక్క చిత్తాన్ని తెలియపరిచేటువంటి సత్య వాక్యమును నీవు పొందుకుంటావు. నీ హృదయపూర్వకముగా ప్రార్థన చేసినట్లయితే పరవశిస్తావు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకములో ఎంత డబ్బు ఇచ్చినా, ఎన్ని అధికారాలున్నా, ఏమి ఉన్నా కూడా నీ హృదయము ప్రభువులో పరవశించినప్పుడు నీకు కలిగే శక్తి కానీ, నీకు వచ్చే స్వస్థత కానీ మరి దేని ద్వారా కూడా నీవు పొందుకోలేవు. నీవు 6 దినములు పని దినములు చక్కగా పనిచేసి కష్టపడి 7వ దినమున పరిశుద్ధ దినమున నీవు ప్రభు యొక్క మందిరంలోనికి వెళ్ళి చక్కగా ప్రార్థించేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉండుట ఆశీర్వాదకరము. దేవుడు వాక్య రూపములో నిన్ను దర్శించేటువంటి మంచి సమయాన్ని, మంచి దినమును ప్రి దేవుని బిడ్డ నీవు కోల్పోకు. దేవుడు నీతో మాట్లాడాలని, నీ హృదయాన్ని పరవశింప చేయాలని అనేక మంచి మాటలతో, దేవుని యొక్క వాక్కుతో నిన్ను కడిగి పరిశుద్ధపరచాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలు ప్రభు యొక్క మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేసి, ఎందుకు అనగా ఆయన యొక్క మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడి అని వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, సో ఎవరైనా కానీ నీకు ఏ శ్రమ అయినా, ఏ పరిస్థితి అయినా, ఏ అంధకారమైనా, ఏ భయంకరమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా, ప్రభు మందిరానికి వెళ్ళి ప్రార్థన చెయ్యి. దేవుడు నీ హృదయాన్ని పరవశింపజేస్తారు, నీ జీవితాన్ని పరవశింపజేస్తారు, నీ ఆలోచనలను పరవశింపజేసి ఆయన నీతో మాట్లాడి ఆశీర్వదిస్తాను అని వాగ్దానము చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ వెళ్ళలేనటువంటి, మంచము మీద పడేటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే దేవుడు ఎక్స్క్యూజ్ చేయొచ్చు, కానీ నువ్వు తిరుగుతూ దేవుని యొక్క పనిని ఆటంకపరుస్తూ నువ్వు లోకానుసారముగా బ్రతికినట్లయితే నీ హృదయము ఈ లోకములోనే పరవశిస్తుంది, కానీ పరలోకపు దీవెనలతో, పరలోకపు వాక్యముతో, పరలోకపు జ్ఞానముతో నీ హృదయము పరవశించలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ అవకాశాన్ని కోల్పోకుండా తప్పకుండా సత్యవాక్యమును ఉన్నది ఉన్నట్లుగా బోధించేటువంటి చిన్నదైనా పెద్దదైనా అటువంటి బోధకుల సంఘముల యొద్దకు నీవు వెళ్ళినట్లయితే నీ హృదయము పరవశిస్తుంది, నీ జీవితము పరవశిస్తుంది. దేవుడు నీతో మాట్లాడి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యము కలిగించేటువంటి దేవుని యొక్క వాక్యము, స్వస్థపరిచేటువంటి దేవుని యొక్క వాక్యము, ఆదరించేటువంటి దేవుని యొక్క మాటలు దేవుని సన్నిధిలో తప్పకుండా నీకు దొరుకుతాయి, నిన్ను ఆదరిస్తాయి. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మంచి తెలివి జ్ఞానము కలిగి ప్రభు యొక్క ప్రార్థనా మందిరములో పరవశించడానికి ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన, అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా, ఈ పరిశుద్ధ దినమును చక్కగా మీ మందిరములో గడపడానికి కృపను చూపమని ప్రార్థన చేయించు ఉన్నాం. ప్రభువా, ఏ సైతాను శక్తులకు లొంగిపోకుండా, డబ్బుకు లొంగిపోకుండా, వేరే నాన్న ప్రభు వ్యసనాలకు లొంగిపోకుండా, అయ్యా ప్రభా మీరే సహాయము చేసి మీ బిడ్డలు మీ మందిరములో
పరవశింపచేయుదురుగాక. మీరే సహాయము చేయండి అయ్యా. మీ బిడ్డలను కుటుంబాలు కుటుంబాలుగా మధురముగా నడిపించి ఆశీర్వదించి బలపరచమని అయ్యా ఈ పరిశుద్ధ దినపు దీవెనలతో వారి ప్రార్థనలు అంగీకరించి ఆశీర్వదించి నాయన విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా మీరే సహాయం చేయండి. మందిరానికి వెళ్ళలేనటువంటి బిడ్డలను అయ్యా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని అయ్యా మీరే వారి దగ్గరకు వచ్చి ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. మీరే బిడ్డలతో మాట్లాడమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. కుటుంబాలను స్థిరపరచండి, బలపరచండి, మీ శక్తితో బలముతో నింపి పరవశింపజేసి ప్రతి జీవితాన్ని ఆశీర్వదించమని. మా కొరకే ప్రాణం పెట్టి మా కొరకే తిరిగి రానై ఉన్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.